మొట్టమొదటి దేవుడు ఎవరినైనా దీవించాలి అని అంటే, జాగ్రత్త వినండి, దేవుడు ఎవరినైనా దీవించాలి అంటే దేవుడు వారిని ముందు ప్రత్యేకపరుస్తాడు. దేవుడు ముందు వారిని ప్రత్యేకపరుస్తాడు. ప్రత్యేకపరచడం అంటే వేరుపరచడం. ఇప్పుడు 50 మంది ఉన్నారు, 50 మందిలో ఒకళ్ళ మీద నీకు బాగా దృష్టి పడింది, వీడు బాగుంటాడు, ఈ అమ్మాయి బాగా ఉంటుంది అన్నప్పుడు అందరిలో వాళ్ళు ఉంచేస్తే వాళ్ళని మీరు ఏమైనా ఉపయోగించుకోగలుగుతారా? లేదు. అందరిలో వాళ్ళు ఉంచితే వాళ్ళని ప్రత్యేకంగా మీరు తరబీతి చేయగలుగుతారా? లేదు. వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళల్లోంచి వేరు చేస్తారు. వేరు చేసి అప్పుడు ప్రత్యేకించి మీరు తరబీతి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి దీవెనలు ఉంటాయి. దేవుడు మనలో ఎవరినైనా ప్రత్యేకించాడు అని అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? దీవించటానికని. మనం చాలాసార్లు ఇతరులకు వేరైపోవటం అంటే ఇష్టం ఉండదు. కొన్నిసార్లు శారీరకంగా దూరం చేస్తాడు, కొన్నిసార్లు ఆలోచనలో దూరం చేస్తాడు. ఉదాహరణకి మీరు ఒకవేళ హిందూ కుటుంబంలో ఉన్నారనుకుందాం, అర్థమైందా? ఇంట్లో అమ్మ నాన్న ఒక 5-6 ఉన్నారు, మీరొక్కళ్ళే విశ్వాసంలో ఉన్నారు, ఇంట్లోంచి బయటికి రారు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తారు, మీరొక్కళ్ళే ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు. నాకొక్కదానికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నా ఒక్కడికే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ప్రత్యేకించాడు కాబట్టి. అయితే ఆ ప్రత్యేకించినప్పుడు మనం గుర్తించాలి, దేవుడు నన్ను ప్రత్యేకించాడంటే నన్ను దీవిస్తాడు. ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఒంటరితనానికి గురవుతారు. దేనికి? ఒంటరితనానికి. చాలామందికి ఉంటుంది ఈ ఒంటరితనం. ఒంటరితనానికి గురవటం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఒక్కళ్ళే ప్రత్యేకించినప్పుడు దేవుడు వాళ్ళని దీవించాలంటే వాళ్ళని తరబీతి చేయాలి. దేవుడు వాళ్ళని తరబీతి చేయాలంటే క్రైస్తవ విశ్వాసంలో తరబీదు పొందే వాళ్ళకి శ్రమలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా చెప్పాలి నాకు? ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. మీకు ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, దాంతో మీకు అర్థమవుద్ది. నేను కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళా, నేను, అర్థమైందా? కలెక్టర్ గారు నాకు మిత్రుడు, ఆయన ఆఫీస్కి వెళ్ళా. వెళ్ళంగానే కూర్చోబెట్టాడు, ఎరా బాబు ఎడ్వర్డ్ బాగున్నావా, ఎందుకంటే మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా, బాగున్నావా అని అంటే కూర్చున్నాం, మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈలోగా ఒక పనుని పిలిచి, అరే 2 కప్పులు టీ పట్రా అని అన్నాడు. అర్థమైందా? నాకో టీ, ఆయనకో టీ, మేమిద్దరం టీ తాగేశాం. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇద్దరిని కలిసా. ఎవరెవరినంటే కలెక్టర్ గారిని కలిసా, రెండోది టీ ఇచ్చేవాడిని కలిసా. ఇద్దరు కూడా కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్లే. అర్థమైందా? ఒక ఆయనేమో నా మిత్రుడు కలెక్టరు, ఇంకోడు ఆడెవడో టీ అందించేవాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, వీడు నా మిత్రుడు కలెక్టర్ ఎందుకయ్యాడు, ఆడు టీ అందించేవాడిగా ఎందుకున్నాడు చెప్పండి? ఈడు ఎందుకు కలెక్టర్ అయ్యాడంటే, ఈడు బాగా పరీక్షలు రాసి పైకి వెళ్ళాడు, అందుకే వాడు కలెక్టర్ అయ్యాడు. ఆడు టీ అందించేవాడు ఎందుకయ్యాడు, ఆడి పరీక్షలు రాయలేదు లేకపోతే ఫెయిల్ అయ్యాడు, అందుకనే టీ అందించేవాడు అయ్యాడు. అవునా కదా? మనము ఆత్మీయ జీవితంలో కలెక్టర్లు అవ్వాలంటే, ఆత్మీయ జీవితంలో ఆఫీసర్లు అవ్వాలంటే పరీక్షలు రాయాలా లేదా? అవునా? పరీక్షలు అంటే ఏంటి? శ్రమలా కాదా? పరీక్షలు అంటే ఏంటి? శోధనలా కాదా? ఎవరికైతే ఎక్కువ శోధనలు వస్తాయో, ఎవరికైతే ఎక్కువ శ్రమలు వస్తాయో, ఎవరైతే ఎక్కువ శోధనలో జయిస్తారో వాళ్ళు విశ్వాసంలో ఎక్కడికి వెళ్తారు? పై మెట్టుకు వెళ్తారు, పై స్థాయికి వెళ్తారు. అబ్రహాముకి ఎక్కువ శోధనలు వచ్చాయా లేదా? వచ్చాయి. శోధనలో ఆయన ముందు ఓడిపోయాడు. ఇప్పుడు భార్య గురించి శోధన వచ్చింది, ఫరో ఐగుప్తి ఫరో నా భార్యను ఎత్తుకెళ్ళిపోతాడేమో భయం వేసింది, భార్యను ఎత్తుకెళ్ళిపోతే ఎత్తుకోవాలి పోనేలే, నన్ను చంపేస్తాడేమో అని భయం వేసి అబద్ధం ఆడిచ్చాడా లేదా? ఎందుకని? భయపడ్డాడు. అయితే కొడుకుని చంపేయమన్నప్పుడు అబద్ధం ఆడా? అబద్ధం ఆడలా. ఎందుకు తెలుసా? ఈ చిన్న పరీక్షలో ఓడిపోయాడు, దేవుడి మీద ఆనుకోలేదు కాబట్టి. పెద్ద పరీక్షలో గెలిచాడు, ఎందుకంటే దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా శోధనలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? మీలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినా, బయట అన్యులు ఉంటారు, ఆడికి ఎవరు లేని బాధ నాకు వస్తాయి అంటే, వాళ్ళకి సుఖంగా ఉంటారు, నాకే ఎందుకని నీ కష్టాలు వస్తాయి అని అంటే, నీకెందుకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి. వాడికి ఎందుకు రావట్లేదంటే ఆడు వేస్ట్ కాదు కాబట్టి. మీకు అర్థమైంది కదా? వాళ్ళు వేస్ట్ కాదు కాబట్టి, వాళ్ళ మీద కష్టపడినా కూడా సుఖం లేదు. అందుకే దేవుడు వాళ్ళని అలా వదిలేశాడు. దేవుడు నిన్ను శ్రమలు గుండా పోనిచ్చింది ఎందుకంటే పైకి తీసుకెళ్దాని.
పిటి ఉష అనే ఆమె మన భారతదేశంలో బాగా పరుగు పందెం పరుగుల రాణి అంటారు. పిటి ఉష, పిటి ఉషకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అర్థమైందా? అయితే ఆ అవార్డు ఇచ్చేటప్పుడు ఆమె మాట్లాడుతూ ఏమన్నా తెలుసా, నేను ఈ స్థాయికి రావడానికి ఒక ఆయన కారణం, నంబూ త్రిపాద్ అనేటువంటి ఆయన కారణం, మా గురువుగారు ఆయన, ఆయన నాకు తర్బీత్ చేశాడు అని ఆవిడ ఏమంటుంది తెలుసా, మొదట్లో తిట్టుకునేవాడిని ఆమంటే, ఆయన అంటే మొదట్లో ఈయనేంటి ఇంత మూర్ఖంగా ఉంటున్నాడు, ఈయన అసలు మనిషేనా, ఈయనకి అసలు మానవత్వం ఉందా, తోటి మనుషుల్ని ఎలాగా చూడాలో తెలుసా అని తిట్టుకునేదాన్ని. కానీ ఆ రోజు ఆ విధంగా చేయకపోతే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు అని ఏం చేసేవాడో చెప్పింది. ఈ నంబు త్రిపాద్ అనేటువంటి ఆయన, ఈ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, పరిగెత్తమనేవాడంట, ఎక్కడ రోడ్డు మీద కాదు, ఇసుకలో కాళ్ళు లోనకెళ్తే ఏమవుద్ది, పైకి త్వరగా లేవదు, ఆ ఇసుకలో ఒక స్పీడ్ పెట్టి ఇంత స్పీడ్ పరిగెట్టాలి అని అంటే, ఇసుకలో ఆ స్పీడ్ పరిగెడటానికి ఈ కాళ్ళు నరాలన్నీ ఉబ్బిపోయాయంట. ఆ విధంగా వాళ్ళు అనుకున్న స్పీడు ఇసుకలో వచ్చిన తర్వాత, పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, పాల ప్యాకెట్లలో నీళ్లు పోసి, అర్థమైందా, ఇక్కడొకటి 3 పాల ప్యాకెట్లు కాలుకేసి కట్టేసేవాడంట. కట్టేసి నీళ్ల ప్యాకెట్లు కాళ్ళకి కడితే బరువు పెరుగుద్దా తగ్గుద్దా, ఆ బరువు పెరిగినప్పుడు పరిగెట్టమనేవాడంట. ఆమెకి కళ్ళంటి నీళ్లు వచ్చేసాయంట, ఉగురుస్తూ ఉండేదంట. నేను పరిగెట్టలేను అనుకునే, పరిగెట్టు కొడతాను లేకపోతే అనేవాడంట, అలాగే పరిగెట్టేదంట. అలా పరిగెట్టబట్టి ప్రపంచంలో గొప్ప పరుగుల రాణి అని పేరు తెచ్చుకోగలిగింది. అవునా కదా, ఒక పరుగు పందానికే ఇన్ని ఇబ్బందులు అవసరమైతే విశ్వాస జీవితానికి ఇంకెంత అవసరం ఉంటుంది? అవునా కదా, విశ్వాస జీవితంలో ఎవరైతే ఎక్కువ ఆటుపోట్లు, ఎవరైతే ఎక్కువ శోధనలు, ఎవరైతే ఎక్కువ శ్రమలు ఎదుర్కొంటారో వాళ్ళు చివరికి ఉన్నత శ్రేణికి వెళ్తారు. అవునా కదా, పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా, నాకు రక్షణ ఉచితంగా వచ్చింది, అనుమానం లేదు. రక్షింపబడిన తర్వాత పవిత్ర జీవితంలో బహుమానం కోసం నేను పరిగెడుతున్నాను అంటాడా లేదా? వెనకున్న ఆటల గురించి పట్టించుకోను, చుట్టూ ఎవడేమంటున్నాడు నాకు అనవసరం, నేను పరిగెత్తుకుంటే వెళ్ళిపోతా, ఎవరేమనుకున్నా సరే పరుగు పందెంలో నేను గెలవాలి. అయితే అబ్రహాము ఆ విధంగా పరుగు పందెంలో ముందుకు వచ్చేటప్పుడు ముందు నాన్నను వదిలిపెట్ల, తర్వాత లోతుని వదిలిపెట్ల, తర్వాత భార్య మాటలు వింటూ ఉన్నాడు. నాన్న చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చాడు, లోతుతో గొడవైన తర్వాత వదిలిపెట్టాడు, శారా మాట విని నష్టం వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. అవునా, 3 రకాలు. మొదటిది నాన్న చచ్చిపోయేదాకా వదిలిపెట్ల, లోతుతో గొడవయ్యేదాకా వదిలిపెట్ల, శారాతో నష్టం వచ్చేదాకా వదిలిపెట్ల ఆమె ఆలోచనలు. మరి నీ జీవితంలో నష్టం వచ్చేసిందేమో ఇప్పటికే, మీ ఇంట్లో మరణాలు వచ్చేసినాయేమో ఇప్పటికే, మీ ఇంట్లో ఇప్పటికే గొడవలు ఉన్నాయేమో. దీనికి ఒక కారణం ఏంటి తెలుసా, మీరు విధేయత చూపించలేకపోవటం. అబ్రహాము విధేయత మొదటిసారే చూపించినట్లయితే ఎంత బాగుండేది, ఆయన విడిచిపెట్టలేకపోయాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఆలస్యమైంది, దేవుడిచ్చేటువంటి దీవెన ఆలస్యమైంది. 11:32 తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, తెరహు హారానులో మృతి పొందెను. హారానులో మృతి పొందెను అన్నప్పుడు కొంతమంది పండితులు ఏమంటారు తెలుసా, దేవుడు తెరహును చంపేయాల్సి వచ్చింది అబ్రహాముని వాడుకోవడానికి, తెరహును చంపేయాల్సి వచ్చింది, లేకపోతే సాధ్యం కాకపోయింది. మన జీవితంలో మనల్ని వాడుకోవడానికి మన నుంచి కొంతమందిని కావాలని బలవంతంగా వేరు చేస్తాడు, బలవంతంగా. మనం దాన్ని పొరపాటుగా తీసుకోకూడదు, అది మంచిదే ఒక విధంగా. ఎందుకు ఇలా చేస్తాడు అని అంటే మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు ఎవరికైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అనుమానం ఉంటుంది, పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి. మీ పిల్లలకి 3, 3.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్లో చేర్పిస్తారు కదా, మొట్టమొదటిసారి మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించి స్కూల్లో విడిచిపెట్టి వస్తున్నప్పుడు పిల్లలు చేసే పనేటి చెప్పండి, నాకు ఎలా ఏడుస్తారు, ప్రాణం పోయినట్లు ఏడుస్తారు. అవునా కదా, పిల్లలతో పాటు ఇంకెవరు ఏడుస్తారు, తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఏడుస్తారు.
అవునా కదా? కొంతమంది అయితే ప్రభా ఎలా ప్రభా ఇన్ని బడి మానిపించాయినా అని అనుకుంటారు. ఎందుకంటే 3-4 సంవత్సరాలు రోజు పిల్లలతో ఉంటారు, సడన్గా వాణ్ణి వదిలిపెట్టేయడానికి దాన్ని వదిలిపెట్టడానికి తల్లిదండ్రులకి బాధ, పిల్లలకి బాధ. అయితే మీరు పెద్దోళ్ళు కాబట్టి గుండె గట్టి చేసుకుంటారు. ఒకవేళ ఆ టైంలో 3-4 సంవత్సరాలు బాబు దగ్గరికి కానీ పాప దగ్గరికి కానీ వెళ్ళి ఇంటర్వ్యూ చేసామనుకో, ఏమ్మా మీ అమ్మ నాన్న గురించి ఏమనుకుంటున్నావు అని, వాళ్ళు ఏమనిస్తారు, వాళ్ళ మూర్ఖులు, దరిద్రులు, పనికిమాలిన వాళ్ళు, ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళు, నన్ను కన్నారు కానీ ఇక్కడ పడేశారు, వాళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం ఉందా, దరిద్రులు, పచ్చి బూతులని తిట్టేస్తారు వాళ్ళు. అవునా కదా? అవునా కాదు? అయితే అదే పిల్లలు ఎదిగి ఓ డాక్టరో ఒక ఇంజనీరో అయితే అప్పుడు తిడతారా? తిట్టరు. నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే ఆ ఎడబాటు అనేది ఆ క్షణం మనకి చాలా కఠినంగా ఉంటుంది. ఆ ఎడబాటు అనేది మనకి చాలా సందర్భాల్లో అర్థం కాదు. ఆ పిల్లకి ఆ పిల్లోడికి అప్పుడు అర్థం వద్దా? చాలాసార్లు ఎందుకు వదిలేశారు మా నాన్న, ఎందుకు వదిలేసింది మా అమ్మ, నన్ను ఇంట్లోనే ఉంచవచ్చు కదా, నేను చెప్పిన మాట వింటాను కదా, నేను కూర్చోమన్న చాట కూర్చుంటాను కదా, ఈ పనికి మాలిన చదువు నాకెందుకు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, తెలియని వాళ్ళ దగ్గర నన్ను ఎందుకు ఎలా పడేస్తారు, వాళ్ళకి అసలు మానవత్వం ఉందా అని అనుకుంటారు లేదా? అనుకుంటారు. నీ జీవితంలో కూడా చాలాసార్లు అదే అనుకున్నాను, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, నన్ను ఎందుకు ఇన్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టారు, నాకు అర్థం కాని స్థితుల్లో ఎందుకు వదిలేశారు, ఇది మనం అనుకునేది. కానీ ఒక్కసారి ఆ సందర్భంలో దేవా ఇక్కడ నువ్వు నన్ను పెట్టావు, ఈ సందర్భంలో నన్ను ఏదో నేర్చుకోమంటున్నావు, ఇక్కడ నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, ఇది నాకు ఇప్పుడు అర్థం కావట్లా, ఇది నాకు చాలా కఠినంగా ఉంది, ఇది నాకు చాలా కష్టంగా ఉంది, ఈ మాట కనుక మనం చెప్పగలిగామనుకో దేవుడు మనకు సహాయం చేస్తాడా? అబ్రహాం ముందు అది చెప్పలేకపోయాడు, చెప్పలేక చటుక్కున చాలా సులభంగా ఉండే నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు, చటుక్కున సులభంగా ఉండే బంధువుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, చటుక్కున సులభంగా ఉండే భార్య మాట విన్నాడు, 3 సార్లు కూడా దెబ్బతిన్నాడు. దేవుడి మాట కాకుండా ఇంకెవరి మాట విన్నా ఏమవుతుంది? దెబ్బే అవుతుంది. నువ్వు దేవుని మాటకి బదులు ఇంకెవరిదైనా మాట వింటున్నావా? ఒకసారి ఆలోచించు. 2 స్వరాలు నీకు వినబడతా ఉంటుంది, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఇది ఇంకెవరి దగ్గర నుంచి అయినా రావచ్చు. సాతానుడు నాన్న ద్వారా మాట్లాడచ్చు, బంధువుడు ద్వారా మాట్లాడచ్చు, భార్య ద్వారా మాట్లాడచ్చు, మిత్రుడు ద్వారా మాట్లాడచ్చు, అది సాతాను మాట. దేవుని మాటకి విధేయత చూపించిన వాడు దీవించబడతాడు, ఇతరుల మాటకి విధేయత చూపించిన వాడికి సమస్యలు వస్తుంది, అయితే చావు వస్తుంది, లేకపోతే కొట్లాట్లు వస్తాయి, లేకపోతే సమస్యలు వస్తాయి. మొదటిసారి చావు వచ్చింది అబ్రహాంకి, 2వసారి కొట్లాట్లు వచ్చాయి, 3వసారి సమస్య వచ్చింది. నీ జీవితంలో చావులు అంటే నీ చుట్టుపక్కల సమస్యలు, నీ చుట్టూ ఇబ్బందులు ఉన్నాయంటే బహుశా నీ యొక్క అవిధేయత కారణమేమో. అయితే అబ్రహాము విశ్వాసం అస్సలు చూపించలేదా? చూపించాడు. ఇది కూడా మీకు చెప్పనండి, వాళ్ళ నాన్నతో చెప్పి ఆయన ఊరు అనే ప్రాంతము నుంచి హారాను 1170 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది తక్కువ, గొప్ప విశ్వాసం. బయట ప్రపంచానికి ఎలా కనబడుతుంది తెలుసా? అమోఘమైనటువంటి విశ్వాసం, గొప్ప విశ్వాసం లాగా ఉంటుంది, కానీ దేవుడికి అది పరిపూర్ణమైందా? కానే కాదు. అందుకే నేను చెప్తున్నాను, బయట ప్రపంచానికి అబ్బా ఎంత గొప్ప విశ్వాసం చూపించారని, మీరు 100 విషయాల్లో 98 విషయాలు మీరు విజేత చూపించి 2 విషయాల్లో మానేశారనుకో దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు. పరీక్షల్లో 60% ఓకే, ఫస్ట్ క్లాస్. 100 విషయాల్లో 98 విషయాలు మీరు విజేత చూపించి 2 విషయాల్లో మానేశారనుకో దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు. పరీక్షల్లో 60% ఓకే, ఫస్ట్ క్లాస్. 50% ఓకే, సెకండ్ క్లాస్. 35% ఓకే, పాస్. కానీ దేవుని దృష్టిలో 100కి 100 వచ్చేయాలి, 100కి 100 వచ్చేయాలి. 100కి 100 రావటం అంటే ఏంటో మీకు చెప్తాను. ఒక పాస్టర్ గారికంట 2 కూతుర్లు ఉన్నారంట. ఆ 2 కూతుర్లు చాలాసార్లు, నాన్నగారు మేము సినిమాకి వెళ్తాం అంటే తిట్టేవాడంట. ఒకసారి నాన్నగారు, ఒక మంచి సినిమా వచ్చింది, సినిమా అంతా బాగానే ఉంటుందంట, 1 నిమిషం మాత్రమే బాగోదంట, వాగ్దానం చేస్తున్నాం, ఆ 1 నిమిషం కళ్ళు మూసేసుకుంటాం, చెవులు మూసేసుకుంటాం, మిగతా అంతా సినిమా చూసి వచ్చేస్తాం నాన్నగారు అని బాగా బ్రతిమిలాడి అడిగారంట. సరే అమ్మా వెళ్ళండి సినిమాకి. 2 గంటలకి సినిమా అన్నారంట, 6 గంటల కంటే సరే 5 గంటలకు వెళ్తారు కదా,
ఎల్లకు ముందు నా దగ్గరకు ఒకసారి కలవండి అని అంటే, ఎందుకు నాన్న అన్నారంటే, ఈయన లెక్చర్ ఇస్తాడేమో అని. ఏం లేదమ్మా, మీరు సినిమాకి వెళ్తున్నారు కదా, టైంపాస్కి నేను కేక్ తయారు చేసిస్తాను, అది తిందురు, తర్వాత మీకు ప్రార్థన చేసి పంపిస్తాను అన్నాడు. అంటే సరే అన్నాడంట. 5 గంటలకు వీళ్ళు వచ్చేసారంట. అప్పటికి ఇంత పెద్ద కేక్ తయారు చేసి ఉంచాడంట. ఇది మీకోసమే చేశాను, నేనే చేశానంటే ఇద్దరు కూతుర్లు బాగా సంతోషించి నాన్నకి అటోకళ్ళు ఇటోకళ్ళు ముద్దు పెట్టి నువ్వు ఎంత మంచి తండ్రివో అని అంటే, అప్పుడు అన్నాడంట, ముక్కలు కోస్తాం, కోసి తినండి అని అన్నాడంట. ఊతే టేస్ట్ చేయండి అని అంటే, తీసుకోబోతుంటే ఆగండి ఆగండి, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు చెప్పకపోతే కనుక నేను తప్పు చేసిన వాడిని అవుతాను. అంటే అదేంటి నాన్న అంటే, ఏం లేదమ్మా, ఈ కేక్ నేనే చేశాను, ఈ కేక్కి పిండి నేనే కలుపుతా ఉన్నా, అయితే పిండి కలిపేటప్పుడు ఓ చిన్న చిన్న సమస్య, చాలా చిన్నది, చాలా చిన్న సమస్య వచ్చింది, కానీ చెప్పాలి. ఏంటంటే పిండి ఇలా కలుపుతూ ఉన్నాను, కలుపుతూ ఉంటే పైన అటక మీద నుంచి ఒక ఎలక వెళ్తూ ఉంది, వెళ్తూ వెళ్తూ ఉచ్చపోసింది, అది ఒక చుక్క వేసింది, అది దీంట్లో పడిపోయింది. నేను అప్పటికే కలిపేస్తా ఉన్నాను, ఒక చుక్కే, ఇంత ఉంటుంది మా అయితే, 1 మిల్లీగ్రామ్ ఉంటుంది, ఇదేమో 2 కేజీలు ఉంటుంది, అర్థమైందా, 1 మిల్లీగ్రామ్ ఉచ్చపడింది, దీంట్లో కలిసిపోయింది, చిన్నదే కాబట్టి పర్లేదు తినేసేయచ్చు, కాబట్టి నేను చెప్పలేదు అనుకో, మళ్ళీ రేపు పొద్దున్న మీరు తెలిస్తే మా నాన్న ఇట్లా చేశాడు అనుకుంటారు, అందుకే నేను నిజం చెప్పేస్తున్నాను, అర్థం, 1 చుక్క ఉచ్చపడింది అని అన్నారంట. మీరు ఎందుకు అలా నవ్వుతున్నారు, 1 చుక్కొచ్చే దానికి ఎందుకు అంటున్నారు, మీరు ఆదివారం చక్కగా తెల్ల బట్టలు వేసుకొని ఇలా కూర్చుంటే మిమ్మల్ని ఎవరన్నా ఫోటో తీస్తే బా ఎంత విశ్వాసం అండి అని అనుకుంటారు. సోమవారం నుంచి జబర్దస్తులు, సీరియళ్ళు ఇలాంటి అన్నీ చూస్తున్నారు అనుకోండి, మరి దానికి ఏమనాలి మిమ్మల్ని, చెప్పండి నాకు ఏమనాలి మిమ్మల్ని, ఎందుకు అంత సీరియస్ అయిపోయారు, మీ జీవితంలో అది నిజమా చెప్పండి, దేవుడు ఎందుకు దీవించలేకపోతున్నాడు మిమ్మల్ని, దేవుడు ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు. బాగుంది, చాలా చక్కగా ఉన్నారు, అద్భుతంగా ఉంది, అబ్రహాము కూడా ఊరు నుంచి హారాన్ దాకా వచ్చేసాడు, బయట నుంచి చూస్తూ ఉంటే అమోఘంగా ఉంటాడు, అబ్రహాము మీ దేవుడు ఎవరో చెప్తే వచ్చేసావయ్యా, 1000 కిలోమీటర్లు వచ్చేసావు, నాన్న తీసుకొని వచ్చేసావు, కానీ ప్రపంచంలో ఎవరికి తెలియదు నాన్న వదిలేయాలని, నువ్వు బయటికి చాలా పవిత్రంగా కనబడుతున్నావు, బయటికి చాలా భక్తిని చూపిస్తున్నావు, అయితే నీ లోన నిర్ణయాలు ఏంటి, నీ లోన బతికేంటి, నీ లోన ఆలోచనలేంటి, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసేవేంటి, ఎవరికి కనబడకుండా చేసే పనులేంటి, నువ్వు చూసేవేంటి, నువ్వు తినేవేంటి, నువ్వు తాగేవేంటి, అవి చెప్పు నాకు, దేవుడికి తెలీదా. ప్రపంచంలో పాస్టర్ గారిని మోసం చేయడం చాలా సులభం, కనబడంగానే ప్రైజ్ తెలాడానంటే సరిపోద్ది, హల్లెలూయా అంటే సరిపోద్ది, తెల్లబట్టలు వేసుకుంటే సరిపోద్ది, భక్తిగా కూర్చుంటే సరిపోద్ది, బాగుంటుంది ఆయనతో, దాంతో అయిపోయింది. కానీ దేవుణ్ణి అంత సులభంగా తృప్తిపరచలేమే, బయట రూపంతో తృప్తిపరచలేము దేవుణ్ణి, లోన జీవితం ఉండాలా, మరి ఆ జీవితం ఉందా, నీకు దేవుడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు, ఇది నీ భార్యకు కూడా తెలియదు, నీ భర్తకు కూడా తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ కూతురికి తెలియదు, నీ కొడుకు తెలియదు, నీకు దేవుడికి ఒక్కడికే తెలుసు అది, మరి దానికి ఏం చెప్తావు. ఆ పరిపూర్ణ విధేయత లేకుండా, ఆ పరిపూర్ణ సమర్పణ లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఇబ్బందుల్లో పెట్టాడు, దేవుడు నా కష్టాలు పెట్టాడు, నా చుట్టూ చావులు ఉన్నాయి, నా చుట్టూ గొడవలు ఉన్నాయి, నా చుట్టూ సమస్యలు ఉన్నాయి అని అంటే ఏమంటావు,